ప్రైజులు ఆడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ, ఎల్లప్పుడు మిమ్మల్ని దేవుడు కాచి కాపాడుచు, మీ కుటుంబాల్ని మిమ్మల్ని దేవుడు ఎల్లప్పుడు ఆశీర్వదించిన గాక. ఈ సమయాన్ని మనం చూసుకున్నట్లయితే మరి ఈ అంశాన్ని సామెతలు గ్రంథము 30:14 వరకు చదువుకుందాం. దేవోక్తి అనగా యూకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ గూరు పలికిన మాటలు. మరి నరుల కన్నా వివేచన నాకు లేదు, నరులకు ఉన్నటువంటి వివేచన కూడా నాకు లేదు, కనుక అంత బలహీనతగా అంత జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను జ్ఞాన అభ్యాసము చేసుకున్న వాడను కాదు, నేను జ్ఞాన అభ్యాసాన్ని చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు. పరిశుద్ధ దేవుని గురించి అంతగా ఆయన జ్ఞానము పొందలేదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఏమీ తెలియనటువంటి ఈ యొక్క వ్యక్తి మరి దేవుని గురించి ఆయన తెలుసుకోని విషయాలు ఎన్నో తెలుసుకోవలసినదిగా ఉంటున్నది. కనుక జ్ఞానము పొందలేదు అంటున్నాడు. అంటే జ్ఞానము పొందలేదు అంటే నిశ్చయముగా తను బైబిల్ జ్ఞానమును, దేవుని జ్ఞానమును పొందేవాడిగా ఉండాలి. ఎందుకంటే అధిక జ్ఞానం ఇచ్చి దేవునికి మించిన వ్యక్తులముగా జీవించినట్లయితే మరి దేవుణ్ణి మనము తలంచుకుంటామా? అందుకనే అతను దేవుని గురించి కూడా జ్ఞానము లేదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధ దేవుని గురించి అంటే పరిశుద్ధమైనటువంటి దేవుని గురించి అంతగా జ్ఞానాన్ని తెలుసుకోకలేదు. ఆకాశమునకు ఎక్కి దిగిన వాడెవడు, ఆకాశానికి ఎక్కి దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు, బట్టలలో నీళ్లు మూటగట్టిన వాడెవడు, ఎవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు, అని ఆయన ఈ యొక్క గ్రంథంలో రాయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఆయన నీళ్ళని మూట కట్టేది, ఆకాశమునక ఎక్కి దిగేటటువంటి ఆయన యేసే అయి ఉంటున్నాడు. ఆయనే యెహోవా దేవుడు అయి ఉంటున్నాడు. కనుక ఆయనకు అన్ని సాధ్యమే. కనుక ఆకాశమునకు ఎక్కును దిగును, మరి భూమి యొక్క నలు దిక్కులను స్థాపించినది కూడా ఆయనే. అంటే అంతకు ముందు క్రైస్తవ దేవుడు పుట్టక మునిపే, ఆ యొక్క క్రైస్తవులు లేనప్పుడే, దేవుడు లేనప్పుడే మేము మా యొక్క మతము ఉన్నది అని మాట్లాడేటటువంటి వారికి ఇది ఒక గుణపాఠముగా ఉంటున్నది. అంటే మొదట ఆయన చీకటి కమ్మెను అన్నప్పుడు, చీకటిగా ఉన్నది అన్నప్పుడు, అప్పుడు ఎక్కడ సూర్యుడు, నక్షత్రములు, చంద్రుడు, మరి ఇవన్నీ ఉండాలి కదా. మరి ఇవన్నీ లేకుండా చీకటిగా ఎట్లున్నది? మరి బైబిల్ గ్రంథంలో మనము అర్థం చేసుకునే వారంగా ఉండాలి. కనుక ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలియనున్నదా? అంటే ఆయన పేరు యెహోవాయే. కనుక యెహోవా దేవుడు దేవుని మాటలన్నీ పుట్టమున్నాం. అంటే
పుటము పెట్టబడినవే. దేవుని మాటల చేత ప్రతి ఒక్కటి కూడా సృష్టించినాడు. ఆయన వాక్కుతో అన్ని కలిగినటువంటివే. ఈ యొక్క భూమిలో మనము నివసిస్తున్నామంటే సమస్తము ఆయనదే. కనుక అలాంటి తెలివి లేనటువంటి మూర్ఖులు జనాంగము ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. కనుక మతాల మీదకి మతాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాల మీదకి యుద్ధాలు, మరి అనేక రీతులుగా మరి జరుగుతూ ఉంటున్నవి. కనుక ఆయన రాకడ నిమిత్తము ఇవన్నీ మనకు సూచనలుగా ఉంటున్నాయి. భూకంపము కూడా కంపించినదు. మరి ఎన్నో మరి టర్కీలో కానీ ఎన్నో దేశాలలో కూడా భూకంపము ద్వారా ఎంతో జనాంగం కూడా మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మనమలని ప్రాణముతో నిలబెట్టి ఆయన పోషిస్తూ ఉంటున్నాడే, ఆయన ఎంతో ఉత్తమమైన దేవుడు. కనుక మన ప్రార్థనలను, మన యొక్క మనస్సును మనల్ని బట్టి ఆయన ఇంకా నిదానిస్తూ ఉంటున్నాడు. ఇంకా నా బిడ్డలు మారు మనసు పొందుతారు, ఇంకా వారు నా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు అనే విధముగా ఆయన ఇంకా వేచి చూస్తూ సజీవుల లెక్కలు అంటే ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొని మనల్ని జీవింపజేస్తూ ఉంటున్నాడు. అయితే చాలా మంది మతోన్మాదులలో రెండవ రాకడ వచ్చినది, వచ్చిపోయినది, ఈ యొక్క రాధ మనోహర్ చెప్పేటటువంటి విషయాలైతే చాలా మందికి వాళ్ళు ఇలా బోధిస్తున్నారంటే క్రైస్తవులకి, మీకు దేవుడు లేడు, లేదా ఆయన రెండో రాకడలో వచ్చినాడు, వెళ్ళిపోయినాడు, శూన్యము, ఇవి నమ్మకండి అనే చెప్పేటటువంటి కుక్కలకు ఒకటే సమాధానము చెప్తూ ఉంటున్నాను. మనుషులను మార్చకండి, మనుషులను మగ్గ పెట్టకండి. మరి నిజమైనది నిజమైనదిగా చెప్పాలి, కానీ దానిని వ్యతిరేకించి చెప్పేటటువంటి భూత పురాణాలను ప్రక్కన పెట్టండి. కనుక మీరు మాట్లాడేది ప్రతిదీ అబద్ధము. కనుక దోచుకునే స్థితిలో కానీ మరి దుర్మార్గంగా మాటలు మాట్లాడుటలో కానీ మాటలు తప్పించుటలో కానీ ఎంతటి క్రూరులో తెలిసే ఉంటున్నది. కనుక మీరు మోసము చేస్తూ మనుషులని ఆ విధముగా ఎంతగానో వారిని మగ్గ పెట్టుచున్నటువంటి దుర్మార్గులు లేదా కుక్కలని కూడా మాట్లాడవచ్చు. కనుక ఇలాంటి దుర్మార్గులు డబ్బు కొరకు అకౌంట్ నంబర్లు పెట్టుకుంటూ మనుషుల్ని లెక్కలేని స్థితిలో, ఒకటి ఇంతే లెక్కలేని స్థితిలో ఉంటూ వాడు పడిపోయింది కానీ ఇంకా వీరుకున్నది. కనుక ఆ స్థితి అనేది వచ్చేదిగానే ఉంటున్నది. కనుక అవసరపడకండి. మరి ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడమై ఉంటున్నారు. ఆయన ఆశ్రయించే ప్రతి బిడ్డకు కూడా ఆయన ఒక కేడము, ఆయన ఒక కేడముగా ఉంటూ ఉంటున్నాడు. వారికి ఒక చుట్టూ మరి ఒక ఇదిగా అంటే వారి చుట్టూ కూడా ఒక కంచెలాగా వేసి వారికి తోడుగా ఉంటూ ఉంటున్నాడు. వాళ్ళని కాపాడుచూ ఉంటూ ఉన్నాడు. మరి ఎంతమంది క్రైస్తవులని చెదరగొట్టుచు ఎంతమందిని ఏ రీతిలో మరి వారికి బోధిస్తున్నారంటే ఎంత భయంకరమో. అన్ని భూతులు అంటే రామాయణం పురాణాలలో లేదా అంత భూతులు? మరి బ్రహ్మ కూతుర్ను చేసుకోలేదా? మరి ఇవన్నీ ఎందుకు చెప్తలేరు? కనుక మీరు ప్రతిదీ మనుషుల్ని ప్రక్కదారి పట్టియకండి. ఎవరిది వారికి మరి అర్థం చేసుకొని వారిని ఇతరుల దానికి మీరు ప్రేరేపించకండి. అంటే మీరేదో పెద్ద ఎలగబెట్టినట్టు, మీరేదో మరి అంతా మీ ద్వారానే జరుగుచూ ఉన్నట్లు, రాజ్య పరిపాలన మీరు చక్కబెడుతున్నట్లు, మరి హిందూ మతాలని మీరు ఇది చేస్తున్నట్లు, ఎంతో మంది లోకములో మరి ఎంతో మంది చనిపోతూ ఉంటున్నారు, మరి ఎంతో మందిని ప్రేమించినటువంటి వాళ్ళని హత్యలు చేసుకుంటూ ఉంటున్నారు, మరి ధర్మ పోరాటం అంటూ ఉంటున్నారు. ఏ పోరాటం అది?
ఏ ఏ ఒక్క ఇదిని అడ్డగించలేదు, ఏ ఒక్క ఇదిని సహాయం చేస్తలేరు, పైపెచ్చు నంబర్లు పెట్టుకుంటూ అనేకుల్ని కించపరుస్తూ ఉంటున్నారంటే మీ దేవుళ్ళు మీ ఒంట్లేకొచ్చి ఊగుతూ రోడ్లమ్మడ తిరుగుతూ ఉంటున్నారా? అంటే అలాంటివన్నీ మీకు సహజంగా నిజమైనటువంటి భక్తుల నిజమైనటువంటి వారిని పూజిస్తూ ఉంటున్నారా? మరి మమ్మల్ని ఎందుకు గెలుపుతూ ఉంటున్నారు? మా పట్ల మీకు ఎందుకో అంత ఇదిగా ఉంటున్నది. కనుక మీరు సరైనటువంటి రీతిలో మాట్లాడండి. ప్రతి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడన అవసరం లేదు. ఆయన నిన్ను గద్దించునేమో, నిజంగా మిమ్మల్ని గద్దించే దేవుడా అంటున్నాడు. ఎప్పుడు దెబ్బ కొట్టాలనో అప్పుడే దెబ్బ కొడతాడు. అప్పుడే మరి చక్కగా మీరు మరి తొలగిపోవాలన్నా ఈ భూమి నుండే మీరు మాయమైపోవాలా, లేదా తొలగిపోయే వారిగా ఉండాలి. కనుక ఆయనతో పెట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవించలేదు ఈ భూమిలో. ఎంతో నాశనమైనటువంటి కర్మలో ఊపిలో చిక్కుకున్నటువంటి వారిని కూడా దేవుడు రక్షించినటువంటి ఆయన అయి ఉంటున్నాడు. కనుక అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఎప్పుడు తిట్లు అప్పుడే వాళ్ళకి పడాలా, ఎప్పుడు ఎప్పుడు డోసు వాళ్ళకి అప్పుడే పడాలా అనేటువంటిది మీ గర్వము అహంభావంతో నిండుకొని సస్తూ ఉంటున్నారు. కనుకనే అప్పుడు నీవు అబద్ధికుడువు, నగదువు. మీరు మాట్లాడేది ప్రతిది కూడా అబద్ధమై ఉంటున్నది. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతూ మనసులను మగ్గపెడుచు, మేము గొప్పలము, మా కులము గొప్పది, మేము తప్ప క్రిస్టియానిటీ లేదు అనేటువంటి మాటలు ఆ నోట్లో పురుగులు పట్టే పోయే రీతిలో ఉంటున్నారు. ఎంతమంది పెద్దవాళ్ళను దూషిస్తూ ఉంటున్నారు, ఎంతమంది పెద్దవాళ్ళను అసహ్యమైనటువంటి మాటలు బైబుల్లో వెతికి మరీ వారికి ఫోన్ చేసి బోధిస్తూ ఉంటున్నారే, మరి మీ నోర్లు ఏమైతూ ఉంటున్నాయి? దేవా, నేను నీతో రెండు మానవులను చేసి కొనుచున్నాను అంటే, దేవా నేను నీతో రెండు మనలను చేసుకుంటూ ఉంటున్నాను, రెండు మాటలు చెప్పుకుంటూ ఉంటున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము, నేను చనిపోక ముందే వాటిని నాకు అనుగ్రహింపుము. కనుక వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. అబద్ధములను వాటిని నాకు దూరముగా ఉంచుము, వ్యర్థమైన వాటిని అబద్ధాలను దూరంగా ఉంచవు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. మరి ఇంకా సమస్యలు జరుగుతూనే ఉంటున్నాయి. దేవునికి ప్రార్థిస్తూ ఉంటున్నారు, బోధిస్తూ ఉంటున్నారు, ఇంకా తెలియడం లేదా? మరి పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, పేదరికనైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, మరీ నన్నంత దరిద్రంగా ఉంచకుము, మరీ నన్నంత ధనికునిగా చేయకుము, నన్ను మామూలు రీతిగా ఉంచుము అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. తగినంత ఆహారము మాత్రమే నాకు దయచేయం ప్రభువా, తగినంత ఆహారము మాత్రమే దయచేయము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించుదునేమో. ఒకవేళ నేను ఎక్కువగా తిన్న ఎడల, ఎక్కువగా భుజించిన ఎడల కడుపు నిండినచో నిన్ను విసర్జించుదునేమో, కనుకనే నాకు తగిన మాత్రము దయచేయము అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటున్నాడు. యెహోవా ఎవడని అందునేము, ఇంకా అంటున్నాడు కదా, యెహోవా ఎవరు అని నేను అందునేమో, నిన్ను మర్చిపోతానేమో. ఇప్పుడు అదే స్థితిలో ఉంటున్నారు. అధికముగా ఉన్నటువంటి వ్యక్తులు దేవుళ్ళను కూడా మర్చిపోతూ ఉంటున్నారు, దేవుళ్ళను దూషించే వరకు వెళ్తూ ఉన్నారంటే వారి యొక్క కండ్లు, వారి యొక్క దుర్బుద్ధి నిండుకొని ఉన్నది. వారి మాటల చేత, వారి యొక్క ప్రవర్తనల చేత ఇతరులను అబద్ధపు మాటలతో ఎంత విధిగా ఉంటున్నారంటే,
దోచుకునే పనిలో పడి ఉంటున్నారు. క్రైస్తవుల మీద వ్యతిరేకతను బురద చల్లుచు మేము చేసేది న్యాయము అంటూ వారు చేసేదే మరి అలాంటి పనులు చేస్తూ ఉంటున్నారు. న్యాయము ధర్మము అనేది ఎక్కడ? అది దేవుడు పరిశీలించి దాన్ని చేసేటటువంటి ఆయన ఉంటున్నాడు. కనుకనే ప్రతి విషయంలో మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఏమని ప్రార్థిస్తూ ఉంటున్నాం? మనకు కావలసినంత మాత్రమే మాకు దయచేయమంటూ ఉంటున్నాం. కనుక ఎక్కువగా ఉన్నా కూడా అది వ్యర్థమే. కనుక దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, దేవుణ్ణి తిడుతూ ఉంటాం, దేవుణ్ణి గుర్తించినటువంటి వారముగా కూడా ఉంటూ ఉంటాం. కనుక ప్రపంచంలో జరుగుతున్నది అదే అయి ఉంటున్నది. కనుక దేవుడు అంటే గుర్తు లేనటువంటి వ్యక్తులుగా మాయ మాటలు మాయలేడితనాలు చేస్తూ మరి డబ్బు కోసము దేవుణ్ణే అమ్మేసే రీతిలో ఉంటూ ఉంటున్నారు. కనుక మీకు అవసరమైనప్పుడు మీ విగ్రహాలను తాకట్టు పెట్టి అమ్మండి, మీకు లక్షలు కాదు కోట్లు. కనుక అలాంటి ప్రవర్తనను చేయకుడి. యెహోవా ఎవడు? మరి ఏ రీతిగా మాట్లాడుతూ ఉంటారంటే యెహోవా ఎవరు, క్రీస్తు ఎవరు, వచ్చినాడు, ఆయన వెళ్ళిపోయినాడు, ఇంకా రాడు, ఉండేది మాది, మా ప్రపంచమే, కనుక క్రైస్తవులను ఎల్లగొట్టేస్తాం అంటే బెదిరిస్తూ ఉంటున్నారు, మాట్లాడుతూ ఉంటున్నారు, నీచమైన కుక్కలు. కనుకనే నాకు అధికముగా ఇచ్చిన ఎడల లేక బీదనయ్యి దొంగిలి నా దేవుని నామమును మరి దూషించుదునేమో అంటున్నాడు కదా. లేక అంటే ఎవడని అందునేమో ఎక్కువైనప్పుడు, లేక బీదనై ఉన్నప్పుడు దొంగలించి నా దేవుని నామాన్ని నేను దూషిస్తానేమో అని ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటున్నాడు. నాశను గూర్చి వాని యజమానినితో కొండములు చెప్పకుము, అంటే దాసును గూర్చి వాని యజమానితో కొండములు, అనేకమైనటువంటి మాటలు, మరి కొండములను చెప్పకము అంటే మాటలు ఏదో రీతిలో మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. కొండములు చెప్పకము, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరములు కలదు. కన్నులు నెత్తికి వచ్చినటువంటి వారి తరము కలదు. కనుక వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అని ఇక్కడ మాట్లాడుచూ ఉంటున్నాడు. దేశంలో ఉండకుండా దరిద్రములకు కృంగునట్లును, దేశములో ఉండకుండా దరిద్రులను మృంగునట్లును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేసే వారిగా ఉంటున్నారు. కనుకనే ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. కనుక పదే పదే మరి ఏస్కెల్ గ్రంథంలో మరి ఏం జరిగిందో మరి అక్కడ వచనాలను చూస్తూ ఉంటున్నాం. వారు ప్రవర్తిస్తున్నటువంటి ఆ వచనాలను మనము చూసినట్లయితే యోగు గ్రంథంలో దేవుడు ఒక స్త్రీని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఒక స్త్రీ పాపం చేసినప్పుడు దేవుడు ఖండించేవాడిగా ఉంటున్నాడు, గద్దించేవాడిగా ఉంటాడు. మరి ఆ యొక్క ప్రవర్తనను సరిచేసుకోమని చెప్పే రీతిలో ఉంటాడు దేవుడు. కనుక ఇననప్పుడు ఆ స్త్రీని దేవుడు మాట్లాడే తీరుగా మాటలతో చెప్పే రీతిగా చెప్పేవారుగా ఉంటారు. కనుక అలాంటి స్త్రీని గద్దించినప్పుడు అలాంటి స్త్రీని నీ తప్పిదములను నువ్వు ఒప్పుకొనము, లేకుంటే నిన్ను సమాజము నుండి వెలివేస్తాను అనేటి మాటని అర్థం లేకుండా మరి ఆ యొక్క స్త్రీని గురించి ఎన్నో విధాలుగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటున్నారు. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో తప్పు చేస్తున్నది అంటే ఆ కాలములో చేస్తున్నప్పుడు ఆ యొక్క శిక్ష వేరేగా ఉంటున్నది. ఆ కాలంలో శిక్ష అనేది స్త్రీకి వేరేగా ఉంటున్నది. సమరయ స్త్రీ ఏ విధముగా
మరి దేవుడు గుర్తించినాడు ఆమెకి ఎంతమంది భర్తలున్నది ఆయనకు తెలిసే ఉంటున్నది. ఆయన దేవుడు కనుకనే ఆయన సమరయ స్త్రీని గుర్తుపట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈయన నజరేయుడైన యేసు అని ఆమె తెలుసుకున్నప్పుడే ఆయన గురించి ఆమె సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చెప్పుతూ ఉంటున్నాం. మరి ఆ స్త్రీ కూడా వేసి అయినప్పటికి ప్రభు ఎందుకు ఆమెను మరి ఆ యొక్క స్త్రీ గురించి అడిగినాడు? ఆమెకు జీవ జలాలు ఇస్తానని ఎందుకు అంటున్నాడు? అంటే ఆమె తప్పిదమ్ములను విడిచిపెట్టేటప్పుడు మంచి మాటలు అక్కడ ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అలాంటి వాటిని అన్నిటినీ కూడా చిత్రీకరించి వేరే వేరే పదాలుగా వాడడం అనేది మరి రాధా మనోహర్ గారు బొచ్చు పగిలేటట్టు కొట్టాల క్రైస్తవులు. కనుకనే వాడు మాట్లాడే ప్రతి మాట కూడా మరి సరైనటువంటిది కాదు. ఎందుకంటే యోబు గ్రంథంలో రాసిన స్త్రీ కూడా సుందరిదాన మరి నువ్వెందుకు మరి ఆ విధముగా చేస్తూ ఉంటున్నావు? కనుకనే నీకు నీ నువ్వు విననల్లని ఎడల నేను ప్రజల ముందు నీ యొక్క పరువు తీస్తాను అని దేవుడు ఆ స్త్రీని హెచ్చరించి ఉంటున్నాడు. అలాంటి మాటలు అర్థాలు వేరై ఉంటున్నాయి. కనుక అలాంటివి గ్రహించగా మీ బైబిల్లో ఈ తప్పు ఉంది అని ప్రతి ఒక్కరికి కూడా ఆ వచనాలను చూపిస్తూ ఖండిస్తూ మరి మీరు ఇందులో నుంచి ప్రక్కకి వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు, అది భూతగంధం అంటే ఎంత నీచము అవమానకరంగా చేస్తున్నారంటే మరి దేవుడు ఎప్పుడు దెబ్బ కొడతాడు? మరి ఇతరులను మనము బాధపరిచే వారిగా ఉండకూడదు. మన బైబిల్ మనకు చెప్పేదంటే ఇతరులను గాయపరచకండి, ఇతరులను బాధించకండి, ఇతరులను సమాధానంగా ఉండమని చెప్పినా కూడా మరి మాకు సమాధానము అవసరం లేదు. కనుక ప్రపంచంలో ఉన్న వాటన్నిటినీ మేమే పరిపాలిస్తూ ఉంటున్నాం. కనుక ప్రపంచంలో ఏది జరిగినా మాకే తెలుస్తుంది. కనుక దేవుడి కంటే మించిపోయి ఉంటున్నాం, విగ్రహాల కంటే మించినటువంటి దేవుళ్ళము అన్నటువంటి భావముతోటి మరి అంతగా మించిపోయినటువంటి వారికి మీకెందుకు అకౌంట్లో డబ్బు? అంటే మనుషుల్ని టెర్రరిస్టులుగా బాంబుల్ని పేల్చడానిక దేని నిమిత్తం మీరు చేస్తూ ఉంటున్నారు? ఒక్క స్త్రీ అనేది కాదు, బైబుల్లో అక్కడక్కడ లోతు కుమార్తెలను కూడా వదిలిపెట్టకుండా పదే పదే మాట్లాడుతూ ఉంటున్నారు. కనుక వారు తెలియక కుమారులు కాదు, కానీ కుమార్తెలు సంతానము లేదు, వారికి ఇంకా జనాభా లేదు. కనుక ఆ సమయంలో ఆ విధంగా చేయవలసి వచ్చెను. అలాంటప్పుడు పార్వతి ఎందుకు మరి కుమారుణ్ణి కనింది? మరి ఆమె నోట్లో నుంచి కనిందా, మూతిలో నుంచి కనిందా? మళ్ళా ఎట్లా ఎవరికి ఉండేది వారికి ఉంటది, దానిని అర్థం చేసుకునే వారిగా ఉండాలి. వారి జనాభా లేదు అక్కడ, వారికి సంతానం అనేది వారి ఇద్దరే ఉన్నారు. ఆమె తల్లి, ఆ పిల్లల తల్లి ఉక్కు స్తంభముగా మారినది. కనుక వారు సంతానము కొరకు ఆ కాలములో తెలియనటువంటి కాలాలలో దేవుడు రానటువంటి దినాలలో సంతానము కొరకు ఆ విధంగా ప్రవర్తించారే, కాని కావలసిందిగా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించలేదు. ఆ మాయా మాటలు చెప్పుచూ ఇతరులను ఎంతో మరి మగ్గ పెట్టుచూ ఉంటూ ఉంటున్నారు. కనుక అది సరైనటువంటి పద్ధతి కాదు. పదే పదే ఆ గ్రంథాలలో తీసేది మీరు చదవండి, మీ నోటితో మీరు చదవండి ఏం మాట్లాడుతుంటారు. అలాగంటే పురాణాన్ని బయట పెట్టి చదివితే ఎన్నో తప్పులు, ఎన్నో బూతులు, ఎన్నో హత్యలు, మరి అవన్నీ బయటికి కనపడా? అవన్నీ ముందుకు రావా? ఎంత బలిసి ఉన్నదంటే కండ్లకు అంత ఉన్నది. కనుక మరి రాజ్య పరిపాలన వీళ్ళ చేతిలోనే ఉన్నట్లుగా ఎన్ని రీతులుగా మాట్లాడుతూ ఉంటారు, ఎన్ని రీతులుగా అవమానపరుస్తూ ఉంటారు. ఎవడికో ఒకటికి ఏదో ఒకటి జరగాలి, జరిగేంత వరకు మీరు మానక తప్పరు. కనుక
ఇక మీట బైబిల్ గ్రంథాలలో తీసి ఇతరులకు బోధించినట్లయితే మీ నోర్లు అట్లనే ఇదైపోతాయి. కనుక బైబిల్లోని అర్థము చేసుకున్న వారికి మాత్రమే బైబిల్ గ్రంథము అర్థమయ్యే రీతిలో ఉంటున్నది. కనుక అర్థము చేసుకోలేని ఎడల అది ఎన్నో విధాలుగా దారి తప్పిన ఇదిగా ఉంటున్నది. కనుక బైబిల్ని క్రమంగా చదివినప్పుడు దాని అర్థాలు వేరే రీతిగా ఉంటాయి. పదే పదే దాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు, పదే పదే దాన్ని పట్టుకొని మీరు ఉండకండి, వెళ్ళిపోండి అందులో నుంచి. అంటే మీ మట్టి విగ్రహాలలోనే ఉంటుందా, మా పరిశుద్ధ గ్రంథంలో లేదా, అంటే ఈ యొక్క బ్లాక్ గ్రంథమా, అంటే నల్లట్టేసిన గ్రంథమా, పనికి మాలిన రాక్షసులారా, ఇది వరకంతా ఎన్నో ఎన్నో మందిరాలలో పడి అక్కడెట్లుంది ఇక్కడెట్లుంది అని తెలుసుకుంటే అన్ని ఒకటిగానే ఉండవు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ రీతిగా ఉంటున్నారో, దేవుడు పనిష్మెంట్ ఇచ్చే దేవుడు అంటున్నాడు. మీరు పనిష్మెంట్ ఇవ్వని అవసరం లేదు. కనుక గ్రంథాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు పరిశుద్ధ గ్రంథమనే అంటూ ఉంటాం. ప్రతిదీ పరిశుద్ధ గ్రంథమే. కనుక మాకు జరుగుతున్నవి కనుక ప్రతి ఆపదలోను కష్టంలోను బాధలోను దుఃఖంలోను మా దేవుడు ఓదారుస్తూ ఉంటున్నాడు, నడిపిస్తూ ఉంటున్నాడు. అనారోగ్య స్థితిలో కూడా ఆయన ఆదరించే దేవుడై ఉంటున్నాడు, చెయ్యి పట్టి నడిపించే దేవుడై ఉంటున్నాడు. అలాంటి వాటి నుండి మమ్మల్ని తప్పించాలని చేయడము అది సమంజసము కాదు. కానీ మీరు చెప్పినంత మాత్రమే తప్పిపోయేవారు కాదు. కనుక ప్రతి విషయంలో ఏది సరైనది, ఏది ఏది జీవము కలది అని గ్రహించుకునేది మేము, మీరు చెప్తే మేము గ్రహించుకునే వాళ్ళము కాదు. కనుక ఒకడికి దెబ్బ తగిలినట్టు ఇంకొకరికి దెబ్బలు తగిలినప్పుడే మీరు మాట వినేవారిగా ఉంటారు. అందుకనే నెత్తికి కళ్ళు నెత్తికి మరి అనేక మాటలు బోధిస్తూ ఉంటున్నారు. కనుక పరిశుద్ధమైనటువంటి గ్రంథాలలో అనేకమైనటువంటి మాటలు రాయబడి ఉంటాయి. మరి పూర్వకాలంలో రాయబడినటువంటి మాటలు అన్ని అన్ని విధాలుగా ఉంటాయి. తప్పు చేసిన కాడ దేవుడు దండించినాడు, మరి శిక్షించినాడు. ఈరోజు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, మీ యొక్క కుటుంబాలలో ఒక వ్యక్తి పాపం చేసిన వాడు త్రాగుబోతోడైనా వాడు తిరుగుబోతోడైనా కన్న తల్లులే తండ్రులే మరి చంపేస్తూ ఉంటున్నారు. మొన్న ప్రేమించుకున్న సంఘటనలో కూడా ఒక బండరాయితో ఒక అబ్బాయిని చంపినట్లుగా ఉన్నాం. మరి అక్కడంతా కూడా పారి పోయి అక్కడంతా కూడా సలహాలు ఇవ్వచ్చు కదా. ఇట్లా తల్లిదండ్రులే చంపుతున్నారు, అత్తమామలే చంపుతూ ఉంటున్నారు. మరి ఇవన్నీ సమస్యలు కాదా, ఇవన్నీ ఎవరు చెప్పలేదా, ఇవన్నీ ఎవరు బోధించలేదా? మరి అమాయకంగా ఉండి ఇతరులను కష్టపెట్టకండి మాయ మాటలతోటి. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించే వాళ్ళని ప్రక్కదారిన పట్టించకండి. కనుక ప్రతి విషయంలోనూ ప్రతిదీ మనం గ్రహించి పరిశుద్ధ గ్రంథము అనేది ఏంటి, దేవుడై ఉంటున్నాడు కనుక పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నడుచుకునే ప్రతి ఒక్క క్రైస్తవుడు చెప్పిన మాట విని ప్రక్కకు పోకండి. కనుక మీ గ్రంథాలలో మీరు ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసిన ఎడల మీ సమస్యలన్నీ కూడా దేవుడు తీర్చేవారై ఉంటున్నాడు. కనుక మీ సమస్యలు వీరికి చెప్తే తీర్చేటటువంటి వారు కాదు, వీళ్ళంట దుర్మార్గులు వేరొకరు లేరు. మీరు దేవుణ్ణి విడవకండి. కనుక దేవుణ్ణి నమ్మి విశ్వసించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ కుటుంబంలోని సమస్యలు బాధలు మరి దుఃఖము, తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఎంతో దుఃఖపడుతూ ఉంటున్నారు, తల్లిని కోల్పోయిన బిడ్డలు ఎంతో దుఃఖపడుతూ ఉంటున్నారు. ప్రతి ఒక్క సమస్యను తీర్చమని మరి దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాను. కనుక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రిని పాదములకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ సమయము దినములో మాకు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మాకు అధికముగా దయచేసిన ఎడల మేము తిని మేము నిన్ను మరిచిపోదు మేము అని సెలవిచ్చిన రీతిగా మాకు తగుమాత్రము దయచేస్తూ మమ్మల్ని ఏ స్థాయిలో ఉంచినావో నా తండ్రి, ఆ స్థాయిలో మమ్మల్ని నిన్ను గుర్తెరుగులాగన
నా తండ్రి మంచి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువ. ప్రతి ఒక్క బిడ్డ జ్ఞానముతో తెలుసుకునేలాగా మరి మంచి ఏది చెడు ఏదని ప్రతిది తెలుసుకొని నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువ. పరిశుద్ధ గ్రంథాన్ని హేళన చేసేటటువంటి మూర్ఖులు ప్రభువ, కనుక ఆ యొక్క గ్రంథమే పట్టుకొని వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అవును ప్రభువ, మరి అనేక మంది భక్త సింగ్ ఏ విధముగా తప్పు చేసి బైబిల్ గ్రంథాన్ని కాల్చి వేసినాడో అదే గ్రంథము పట్టుకొని సువార్త సేవ చేసి మరి అద్భుతంగా నా ప్రభువ నీతో దర్శనాలు పొంది నా ప్రభువ నీతో మాట్లాడినటువంటి మరి ఆయనతో మీరు మాట్లాడి దర్శనాలు ఇచ్చిన తండ్రి నీ ప్రార్థన ఆయన ప్రార్థన ప్రకారం మిమ్మల్ని నడిపించి అనేక అద్భుత కార్యాలు చేసినటువంటి వ్యక్తిని ప్రభువ మాదిరికరంగా బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రవక్తలు ఉన్నట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. మమ్మల్ని కూడా నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డని నాయన తప్పిపోకుండా ప్రతి ఒక్క గొర్రెను నా ప్రభు నీ ఆధీనంలో ఉంచుకొని సంరక్షించి రక్షించి పోషించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో చెప్పినటువంటి వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి ప్రభు పట్ల మరొకసారి ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను, ఆమెన్.